గుంటూరు జిల్లా గురుజాల పట్టణంలో స్థానిక శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో కీర్తిశేషులు పేరుపోగు శ్యామసుందర్ పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి పేరుపోగు వాణి మరియు సుజిత్ సూరజ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంచి ప్రేమ విందును చేశారు మరియు మంచి ప్రార్థన కోరికను పాస్టర్ రేవా జగదీష్ కుమార్లు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ గురుజాల పాస్టర్ రేవా సుధాకర్ గంగవర వృద్ధులకు దేవుని వాక్యం అందించారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ రాజ్ మాస్టర్ మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతకాయల యేసయ్య పాల్గొన్నారు. అందుకనే మానవ యొక్క జీవితంలో ఆరోగ్యమైన ఆయుష్ అయిన నెమ్మది అయిన సమాధానమైన ఒకటి కలగాలంటే దేవుని మాట మనం వినాలి, మరవకూడదు. క్రీస్తు ప్రభువారు వారి తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో త్రిత్వముగా మనలో ఉంటూ మనల్ని జీవింపజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వాక్యం ఉంటుంది, క్రీస్తు యేసునందు మన జీవము దాచబడినదని. ఆయన నిన్ను విశ్వాసం ఉంచిన వారిని కూడా తప్పక అదే విధముగా తిరిగి లేపునని తెసలోనికి రాష్ట్ర పత్రికల్లో పౌలు గారు ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పునరుత్థానము జీవమునైనటువంటి యేసు క్రీస్తును మరి ఎరుగుతాయే మనకు నిత్య జీవముగా ఉంటుండగా ఆయన గురించి పౌలు గారు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అది చదివి నేను కొంచెం మాటలు చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివి గారు, ఏ విధము చేతనను మృతులలో నుండి నాకు పునరుద్ధారము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాచారించుడి నీతో పాటు ఉంటూ ఉన్నాడు. అందుకనే వాక్యం అండి అదే 91వ కీర్తనలో 5వచనంలో ఉంటుంది, మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తిని నీడను విశ్రమించు వాడట. దేవుని అందు విశ్రమి ఆ మరి విశ్వాసం కలిగి ఆయనను ఆశ్రయించిన వారికి ఏ విధమైనటువంటి భయం భయపడాల్సిన అవసరం లేదు, భయానికి ఆందోళనకి మరి గురి కావటాల్సిన అవసరమే లేదు. దేవుడే మనకు ఆశ్రయముగా దుర్గముగా ఆయన ఆపత్కాలంలో నమ్ముకున తగిన సహాయకుడిగా ఉంటాడు. ప్రతిరా అలాంటి సహాయకుడిగా నీ నా జీవితాలకు మరి ప్రాముఖ్యంగా ఆశ్రమం మరి సహం మరి పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తుంది, నిర్లక్ష్యత కలిగి ఉండండి. మన జీవము జీవితము దేవుని ఎందు దాచబడింది. మరణాన్ని ఎదుర్కొనటానికైనా జీవితాన్ని ఎదుర్కొనటానికైనా మరి మనము ఎంతగానో ధైర్యం కలిగి మరి ముందుకు కొనసాగాలి. అందుకే పౌలు ఇంకో మాట అంటాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడుతున్నాడు, కడ వరకు తన పరువు కడముట్టించింది అంటాడు. ముట్టించే తన కడ వరకు కూడా తన జీవిత పర్యంతం కూడా మరి దేవుని విశ్వాసం ఉంచడం ఏమాత్రం కూడా మరి అలయక సులక అలసిపోక వెనక్కి తిరుగుక. నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడి సంవత్సరమును శాంతి నీకు కలుగును దయచేయును అన్నాడు. ఒక వ్యక్తికి ఆయుష్, ఒక వ్యక్తికి ఆరోగ్యము అనేటువంటిది, ఒక వ్యక్తికి సమాధానం. ఈరోజు సమాధానం లేక చాలా మంది కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో సమాధానం లేక, ఇంట్లో నెమ్మది లేక, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ ఈ ఉండి కుటుంబంలో నెమ్మది లేక చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే